はい。ఇదే బొబ్బుల కోట. ఇక్కడి నుంచి మనం మహారాజు వాడిన కార్లు ఉన్నాయి, వాటి చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఇవే మహారాజులు వాడిన కార్లు. ఈ ప్రదేశంలో ప్రదర్శన కోసం ఉంచారు ఇక్కడ. దగ్గర దగ్గర 150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి కార్లు ఇవి. కార్డు కొత్త దిగినప్పుడు అప్పట్లో రాజులు ఇవే కదా సైన్యం వెళ్ళి పడుతుందా. కనెక్ట్ చేయాలంటే ఇది అంబాసిడర్ అండి, ఇది మనకు తెలిసిందే. పంతొమ్మిది వందల 40 ఓట్లోనే ఇంత గొప్పగా ఉన్నాయంటే మామూలు కాదు. కొంచెం 60 ఓట్లు ఇది పడవలాగా ఉంటుందండి. 60 ఓట్లు ఇది ఒక పడవ. ఇది అమెరికా తగిలిందట, యుఎస్ఏ. ఇప్పుడు బయటకు వెళ్ళినా అలా చూస్తారు జనాభా. ఈ నడుగు ఉంటుంది దగ్గర దగ్గర చాలా పెద్ద అండి, పడవలాగా ఉంది. 12 అడుగులు ఉంటుందా? 12 దాటి ఉంటుందా? ఎక్కడ ఉన్నాను ఈ కోట పక్కనే మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. అయితే ఇక్కడ మనకి వీడియో తీయడానికి లోనకి అనుమతి లేదు. ఇక లోనకి వెళ్తే మనకి ఒక అద్భుతం చెప్పాలా, చూడతగ్గ దేవాలయం. బొబ్బులో ఇలాంటి దేవాలయం ఉందని సంగతి చాలా మంది తెలియదు. చాలా బాగుంది దేవాలయం, చూడవలసిన తప్ప చెప్పేది కాదు, చాలా బాగుంది. అల్లం చూసి పార్క్ ఇది. ఓకే.
ఇదో గెస్ట్ హౌస్ ఇది ఎంత గెస్ట్ హౌస్ వస్తుంది ఇది టేక్ చిట్లే ఇది ఎవరికి అవసరం అనుకో అర్పణ చేస్తారు అవసరం లేదు షూటింగ్ ఇస్తారు బయట మనకి గెస్ట్ తెలుసు షూటింగ్ ఇస్తాను తెలుసు విన్నాను ఇది ఏంటో సార్ ఉంది దారి ఉంది ఎట్లా సరే మోపులాగా ఉంది సినిమాలు చూపిస్తారు కదా పాత సినిమాలు అలా కనిపిస్తుంది అక్కడ విగ్రహం ఉందో మనిషి ఉన్నాడు అర్థం అవ్వలేదు అక్కడ లోనికి హాల్ వేస్తా కదా సపోటా చెట్లు ఉన్నాయి ఫుల్ గాను సపోటా చెట్లు అయితే ఉన్నాయి బొబ్బులు గెస్ట్ హౌస్ చూడడానికి వెళ్తున్నా ఈ కోట మనకి మాట్లాడుతుంది ఈ మధ్యకాలంలో కార్తికేయ సినిమాలను ఈ కోటలో షూటింగ్ చేశారు అయితే మనకి కోటలోకి చూడడానికి వెళ్తే ఏ పేపర్లు కావాలన్నారు మన దగ్గర లేకపోవడం వల్ల అనుమతి ఇవ్వలేదు అందుకే బ్యాక్ వచ్చేస్తున్నాం బాగా తీయట్లేదు